రైట్ మొత్తానికి ఒక కాంప్రమైజ్ అయితే అయ్యింది ఒక సర్దుకుపోయే మనస్తత్వం అయితే కలిగినట్టు ఉంది ఒక రాజ్యాంగ సంక్షోభం అయ్యే పరిస్థితి నుంచి రెండు ఇరువైపుల అడ్వకేట్లు వాదోపవాదాలు చేసి మొత్తానికైతే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ప్రభుత్వం ఒక మెట్టు కిందకి దిగి గవర్నర్ ప్రసంగంతోనే ఉంటుంది సమావేశాలు స్టార్ట్ అయితే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎట్లా ఉండబోతాయి రానున్న కాలంలో పరిస్థితులు ఎట్లా ఉండబోతాయి ఈ కాంప్రమైజ్ అనేది ఇక్కడి వరకేనా భవిష్యత్తులో కూడా వీళ్ళ మైత్రి ఇట్లాగే కంటిన్యూ అవుతుందా ఒకసారి పాపారావు గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పటివరకు మనం చూస్తున్నాం చర్చించుకుంటున్నాం ఒకవైపు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో గవర్నర్ వ్యవస్థను తీసేయాలని గవర్నర్ వ్యవస్థ ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఒకటి మరొక వైపు ఇప్పుడు ఇందాక దిలీప్ గారు కూడా ఒక మాట అన్నారు పార్లమెంట్లో చట్టం చేయండి పార్లమెంట్లో చేసే యూ జస్ట్ కమ్ ఆన్ టు ద డిబేట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ గురించి భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఆ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఒకవేళ ఉంటే ఎట్లా ఉండబోతోంది ఈ కాంప్రమైజ్ అయ్యి ఈ మైత్రి కుదిరిన తర్వాత ఈ స్నేహబంధం ఇట్లాగే ఉంటుందా ఏం జరగబోతోంది అనుకుంటున్నారు మీ విశ్లేషణ ఏంటి ఓకే దిలీప్ గారు చాలా వరకు చాలా చక్కగా చాలా బ్యాలెన్స్డ్ గా అంటే గవర్నర్ గారి కంటే పెద్దరికంతో దిలీప్ గారు మాట్లాడారు ఆమె గవర్నర్ అంత పెద్దరికంతో ఆమె ప్రవర్తిస్తున్నారని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా ఎందుకంటే దిలీప్ గారు మాట్లాడించి చాలా హుందాగా బ్యాలెన్స్డ్ గా ఉంటాం ఓవరాల్ గా ఏంటంటే పార్టీని వెనకేసుకొచ్చే ధోరణి కాకుండా ఉన్నమాట ఉన్నట్లుగా మాట్లాడేది చెప్పేది ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతం దిలీప్ గారు గవర్నర్ గారి పట్ల అట్లాగే ప్రభుత్వం పట్ల బ్యాలెన్స్డ్ గా ఉన్న తీరుని రేపొద్దున అటు ప్రభుత్వం ఇటు గవర్నర్ కూడా అంటే ఈయన మాటల ప్రకారం వాళ్ళు పోరు కానీ చెప్తున్నా కాపాడుకునే పరిస్థితి ఉంటుందని మనం ఆశిద్దాం ఎందుకంటే ఈరోజు తాత్కాలికంగా ఏంటంటే క్లియర్గా కనపడుతుంది ఈరోజు బడ్జెట్ ఆమోదం పొందాలన్నా ఏదైనా ఒక పైసా ఖర్చు చేయాలన్నా రేపొద్దున రేపటి రోజు నుంచి ఒక పైసా ఖర్చు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందాలి కాబట్టి ఏంటంటే అది ఆమోదం పొందకపోయేటట్లయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ తాలూకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయి రాష్ట్రంలో ఒక పెద్ద తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఒక అడుగు వెనక్కి వేయాల్సిన స్థితే ఉంది దీనిలో తప్పేమీ లేదు ఎవరైనా వెనక్కి తగ్గితే తప్పు లేదు సరే రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాకొచ్చినటువంటి ప్రశ్నలో ముఖ్యమైనది ఏంటంటే బొత్స శ్రీనివాసరావు గారు అన్నది ఆయన అన్నమాట దాన్ని సరే ఆయన చెప్పేది గౌరవంగా మాట్లాడారు అయితే ఏంటంటే నేను అనేది గవర్నర్ గారి తాలూకు నేను అనే అహంకారం వస్తున్నాయి ఇది అహమాన ఆయన మాట వాడలేదు కానీ నేను అంటున్నా దాని నుంచి వస్తుంది నిజమే అది నేననేది ఉంది కానీ నేను అనుకోవటం నేను కంటే కూడా ఆ ఫెక్కేట్ నేననేది ఆమెకుంటే ఉండొచ్చు దాని ప్రకారం ఆమె ప్రవర్తించచ్చు కానీ దాని అంతటి వెనక కూడా ఈ నేను ఆమె పైన మేనిఫెస్టేషన్ జస్ట్ మాస్క్ ఆమెది అసలు దాని అంతటి వెనక ఇప్పుడు నేను అనేది క్వశ్చన్ అయ్యేటట్లయితే కేజ్రీవాల్తో గవర్నర్కి ఎందుకు పెచ్చులు వస్తున్నాయి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు లేకపోతే స్టాలిన్కి రవితో ఆయన గవర్నర్కి ఎందుకు పెచ్చులు వస్తున్నాయి కేజ్రీవాల్కి ఎందుకు పెచ్చులు వస్తున్నాయి ఇట్లా ఇంతమందికి ఇన్ని రకాల పెచ్చులు వెస్ట్ బెంగాల్లో గవర్నర్తో ఆమెకి ఎందుకు పెచ్చులు వస్తున్నాయి మమత గారికి ఇంతమంది అహంకారంతోనే ప్రవర్తిస్తున్నారు గవర్నర్లు అని నేను అనుకో ఇది ఒక స్కీమ్ ఇది ఒక వీటన్నిటిని కరెక్ట్ చేసే నెట్వర్క్ ఏంటంటే ఢిల్లీలో ఉంది బీజేపీది వాళ్ళ ఆధ్వర్యంలో గైడెన్స్ కూడా నడుస్తుంది కాబట్టి ఇది వీళ్ళ వ్యక్తిగత గౌరవాలు వ్యక్తిగత అహంకారాలతో నిమిత్తం లేకుండా అది ఒక ఎజెండా ప్రకారం ఢిల్లీ నుంచి నడపబడుతున్నటువంటి తోలుబొమ్మలాట కాబట్టి ఏంటంటే గవర్నర్ ని కూడా ప్రస్తుతం ఆమెకి ఈగోకి కూడా పూర్తిగా ఆపాదించాల్సిన అవసరం లేదు కొంతవరకు ఉంటే ఉండొచ్చు అది కూడా అయితే ఉండదు ఇక్కడ ఈగో అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కదా తిట్టు తింటే గవర్నర్ గారు తింటారు తప్పితే ఢిల్లీ పెద్దలకి ఏం కాదు అనేది మనకు అడిచిపోతుంది ఓవరాల్ ఏంటంటే ఒక స్కీము పద్ధతి ప్రకారం నడుపుతున్నటువంటి కథ సరే దీనిలో ఏమైనా ఇప్పుడు సరే ఇప్పుడు వెనక్కి తగ్గారు గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రసంగించబోతున్నారు అలాగే శాసన మండలిలో కూడా ఆమె ప్రసంగించబోతున్నారు ఉభయ సభల్లో ఆమె ప్రసంగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇద్దరు ఒప్పుకున్నారు దానికి అంగీకారం వెనక్కి తగ్గారు వీళ్ళు సో అహంకారమే అనుకునేటట్లయితే ఈరోజు గవర్నర్ గారి అహంకారమే ప్రశ్న అనుకునేటట్లయితే అహంకారం ఆగండి సార్ ప్లీజ్ అహంకారం ఆగండి ఏదైనా కానీ ఏదో ఒకటి అహంకారం ఈసారి తృప్తి పడాలి కదా అహంకారం శాంతించాలి ఏంటంటే ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టు జాయింట్ సెషన్ ఉద్దేశించి ఆమె ప్రసంగించడానికి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఒప్పుకుంది కాబట్టి అహంకారం సంతృప్తి పడాలి ఆమె ఆగ్రహం చల్లారాలి మరి ఆ తర్వాత ఏం జరగాలి ప్రభుత్వానికి ఆమెకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలి ఇప్పుడు ఏదైతే బిల్లులు ఆమె దగ్గర ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయో అవి ముందు ఆమోదించబడాలి అలాగే ఇతరత్ర ఏదైతే ముందు కాలంలో వ్యవహార శైలి ఇద్దరి మధ్య ప్రభుత్వానికి ఆమె మధ్య ఉన్నది చాలా సాఫీగా సంతోషకరంగా ముందుకు సాగాలి ఇదే కదా
ఎస్ ఇప్పుడు జరగాల్సి అంటే వాళ్ళొక మెట్టు దిగడం జరిగింది కాబట్టి ఇప్పుడు జరగాల్సింది కూడా ఇదే అని చెప్పేసి అందరు కోరుకునేది. అదే మీరు ఇంట్రొడక్షన్ లో కూడా అదే చెప్పారు, ముందు కాలం బాగుంటుందా ముందు ముందు ఇతర బాగుంటారా. ఎస్ ఎస్ మరి అలా బాగుండేటట్టయితే అది క్వశ్చన్ ఏంటంటే కేవలం అహంకారంతోనే ఇవన్నీ చేశారు కాబట్టి ఏంటంటే అహంకారం సంతృప్తి పట్టడంతో అంతా సాఫీగా నడుస్తుంది అది. కానీ అలా కాకుండా జరిగేటట్లయితే, ఎందుకంటే ఇది అలా కాకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది గవర్నర్ గారి అహంకారానికి ఒక్కదానికి సంబంధించిన వ్యవహారం కాదు, దానికంటే పెద్ద వ్యవహారం ఢిల్లీ పెద్దలు ఇక్కడ గెలకటానికి ఉన్నటువంటి ఆ పనిముట్టుగా గవర్నర్ వ్యవస్థను వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి గవర్నర్ గారి అహంకారం చల్లారినంత మాత్రాన సంతృప్తి పడినంత మాత్రాన ఆమె ప్రభుత్వంతో సయోధ్యలో ఉండాలనుకున్న మాత్రాన ఢిల్లీ నుంచి కదిలే తాళ్లు ఉన్నాయి కదా, ఆమెని ఆడించకుండా ఆగవు అని నేను అనుకుంటున్నా. అందుకని ఏంటంటే ఇప్పుడు ఆమె ఎంత సంతృప్తి పడినా ఆమె పోనీలే ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరి ముందు ఖచ్చితంగా ఏంటంటే గవర్నర్ గారు పైచేయి సాధించినట్టే ఈ రాజీలో కనపడుతుంది. కాబట్టి మనం ఆమె సంతృప్తి చెందాలి. కాబట్టి ఏంటంటే ఆ సంతృప్తి చెందితే ముందు కాలంలో అన్ని సాఫీగా ఉండాలి, జరగాలి. కానీ చూద్దాం, నేను ఇప్పుడు అది అలా ఆగటానికి లేదు. రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల ప్రయోజనాలు పూర్తిగా భిన్నమైన ఇది, వాటి మార్గం వాటి తీరే వేరుగా ఉంది అన్ని రాష్ట్రాల్లో. అది ఏంటంటే ఈరోజు సరే కిందాక వచ్చిన ప్రస్తావనల్లో ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ రాణితో పోల్చారు. అంటే బ్రిటిష్ రాణి గారి ఆమె ప్రజలందరూ కోరుకుంటున్నారు ఉండాలి ఆ వ్యవస్థ అని, పర్వాలేదు. మహా అయితే బ్రిటిష్ రాణి గారి వాళ్ళు ఏముంది ఖర్చులు అవుతున్నాయి ఆ ప్రభుత్వానికి. ఆ మహా ఏనుగులు తినే తిండి ముందు ఎలకలు తినే తిండిలాగా ఎంత మహారాణి గారైనా దేశం అంతా తినే శోభనంతా తినేయలేరు. కాబట్టి కొంత ఖర్చు అవుతుంది, గౌరవనీయత ప్రభుత్వ వాళ్ళకి చారిత్రకమైనటువంటి హ్యాంగ్ ఓవర్ అంటే కొంత సంతోషకరమైన గుర్తుగా ఒక గొప్ప చరిత్ర ఉంది మాకు అనే దానికి సంతోషకరమైన ఆనందకరమైన ఒక మత్తుమందు తాలూకు గుర్తులాగా ఆమె బ్రిటిష్ రాణో బ్రిటిష్ రాజో ఆ దేశానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి వాళ్ళు సంతోషంగా దాన్ని ఆమోదిస్తున్నారు. అలాగే పెదరికం అనేది ఎప్పుడు ఏది మనం పెదరికం నిలబెట్టుకోవాలంటారు. చాలా సార్లు తిట్టేటప్పుడు ఏమంటారు పెదరికాన్ని నిలబెట్టుకోవాలి అంటారు. పెదరికం బ్రిటిష్ రాణైనా మన గవర్నర్ గారైనా ఎవరైనా అది నిలబెట్టుకుంటే నిలబడేది, కానీ మన ఇష్టానుసారం చేస్తే నిలబడదు. బ్రిటిష్ రాణి కూడా ప్రతిదానిలో దూరి గవర్నమెంట్ వ్యవహారాల్లో ప్రధానంలో ఇష్టానుసారం చేస్తా పోయేటట్లయితే బ్రిటిష్ రాణి కూడా వద్దని బ్రిటన్లో కూడా ఆందోళనలు వచ్చాయి, బ్రిటిష్ ప్రభుత్వం కూడా తిరగబడేది. బ్రిటిష్ రాణి ఉండాల్సినంతలో ఉంటా పెదరికాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి అది పెదరికము కష్టము సంప్రదాయం అనుకుంటే దాంతో నడిచిపోతుంది. ఆమెకి సాఫీగా నడుస్తుంది, ప్రజలకు కూడా ఒక గౌరవనీయమైన గుర్తుగా తమ చరిత్ర తాలూకు గొప్ప చిహ్నంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇబ్బంది లేనట్టు ఆమోదిస్తుంది. గవర్నర్ కూడా కాపాడుకోవాలి, పెదరికం ఉండటమే కాదు కాపాడుకోవాల్సిన అవసరం పార్టీ కూడా వాళ్ళ మీద ఉంది. రైట్ పాపారావు గారు, వన్ సెకండ్, ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళొస్తా. శ్రీనివాస్ గారు, ఇక్కడ చాలా రోజుల నుంచి అంటే గవర్నర్ వర్సెస్ కేసీఆర్, రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్, చాలా రోజుల నుంచి యుద్ధం అయితే నడుస్తోంది. మెయిన్గా వచ్చింది ఏంటంటే ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ప్రోటోకాల్ ఎప్పుడైతే ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చిందో, ఇందాక అన్నట్టు భద్రాచలం రాములవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించేటప్పుడు ట్రైన్లో వెళ్ళడం, సెక్యూరిటీ పట్టించుకోకపోవడం, అట్ ది సేమ్ టైం గవర్నర్ని చాలాసార్లు కించపరుస్తూ చాలామంది మాట్లాడడం, మొన్న మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని రకాలైన పరుష పదజాలం వాడడం, ఇవన్నీ కూడా గవర్నర్ను అవమానించినట్టే. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక మహిళా గవర్నర్ను అవమానించి ఇంత సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక మెట్టు మీరు దిగడం జరిగింది. అయితే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ పాటిస్తుందా పాటించదా, మళ్ళీ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఏ రోజైనా నిన్న నేడు రేపు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎక్కడైనా కవ్వింపు చర్యలు చేపడితే మీరు చర్య చేస్తే ప్రతిచర్య చేయకుండా ఎవ్వరు ఉండరు ఈ దేశంలో ఈ ప్రపంచంలో. కొంతమంది ఎక్కువ స్పందిస్తారు, కొంతమంది తక్కువ స్పందిస్తారు, కొంతమంది లేట్గా స్పందిస్తారు, కొంతమంది అప్పుడే స్పందిస్తారు. ఇది చాలా ప్రధానం. నేను మాట్లాడిన ఈ మూడు మాటలు మీరు ఇంకొక మాట మాట్లాడింది, ఎవరో కొంతమంది కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడినట్టు ఆ మాటలను నేనైతే వారి వ్యక్తిగత మాటలుగా భావిస్తున్నా. అట్లాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడదు, ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి మాటలు ఉండాలి వ్యవస్థలో. గవర్నర్ గిరి చాలా పెద్ద అది పెద్ద పదవి కాబట్టి అది దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరిపైనే ఉంది. ఇది నేను కాదు, కేసీఆర్ గారు కూడా అన్ని సందర్భాల్లో ప్రతి చోట ఒప్పుకున్నారు వాస్తవం. ఎంత వాళ్ళ పర్సనల్ గా అయినా కానీ మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం నిజానికి కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నా కదా, నేనేం కరెక్ట్ వారి మాటలను నేను అభినందించటం లేదు కదా. నేనేమంటున్నా వారి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యల పట్ల నేను స్పందించాలనుకోవటం లేదు. ఇంకొక మాట, గవర్నర్ గారిని ఎప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో నేను అనుకుంటా బహుశా ఇదంతా కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే ఆ ఎమ్మెల్సీ గారి
కి సంబంధించి అప్పటి నుంచి అనుకుంటారండి. ఇంకొకటి గవర్నర్ గారు ప్రత్యేకించి పాపారావు గారు ఒకటి గుర్తు చేసింది, నేను కొంచెం గవర్నర్ గారు వ్యక్తిగతంగా జరుగుతున్న సందర్భంగా అభివర్ణించిన కానీ కాదు ఇది వాస్తవం. అందరు ముఖ్యమంత్రులు మాట్లాడిందని చెప్పి నా అనే పదాన్ని నేను ఆపాదించిన కానీ ఇది వాస్తవానికి వ్యక్తిగత అంశం కాకుండా ఇది పార్టీ అభిమతంగా ముందుకెళ్తుంది. రేపు పొద్దున కూడా వారు నిజంగా సఖ్యంగా ఉండాలనుకున్నా కూడా ప్రజలల్లో ముఖ్యమంత్రి గారి పట్ల ముఖ్యమంత్రి గారితో సఖ్యత లేకుండా ప్రజలల్లో చర్చ చేసి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలనేటువంటి ప్రయత్నం గనక కేంద్ర ప్రభుత్వ పెద్దలు గవర్నర్ గారి ద్వారా చేసే ప్రయత్నం చేస్తే, మళ్ళీ చెప్తున్నా నేను, అంటే ఈ వేదిక ద్వారా ఐ న్యూస్ ద్వారా చెప్తున్నా, ప్రజలు కానీ ఎవరు కానీ అన్యదా భావించద్దు. ఎక్కడైనా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా పసిబిడ్డ అయినా సరే గిల్లితే ఏడుస్తాడు, అంటే చర్యకు ప్రతిచర్య ఉంటది అంటున్నా. గిల్లితే అతను గిల్లలేడు పసిబిడ్డ, కానీ ఏడుస్తాడు నన్ను గిల్లిండ్ర అనే సంగతి మాత్రం తెలియజేస్తాడు. ఈ పరిస్థితులు ఉంటాయి, కలిసిపోవాల్సిన అవసరం ఉంటది. మాకైతే మా ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం, తెలంగాణను ప్రగతి పథం వైపు తీసుకెళ్లాలి. ఇప్పటికే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో అవార్డులు రివార్డులు భవిష్యత్తులో మాకు రావాలి. మళ్ళీ మా ప్రభుత్వమే ఏర్పడుతుంది, జాతీయ స్థాయిలో మా పోరాటం ఆగదు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అన్నింటినీ ఎండగడతాం, ముందుకెళ్తాం. కాబట్టే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మమ్మల్ని అయినా ఢిల్లీలో ఆప్నైనా వెస్ట్ బెంగాల్లో దీదీని అయినా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. అందరూ ఉండాలి, వాళ్ళు ఉండాలి. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు కొనసాగుతారు. కేంద్రంలో రెండవసారి అధికారం ఇచ్చిండ్రు భాజపాకి, కొనసాగుతుంది. మూడవసారి ప్రజాభీష్టం ఏ జరిగితే దానికి అందరు కట్టుబడి ఉంటారు. కానీ ఎవరు రావద్దు, ఎవరు ఉండొద్దు, ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకం కావాలి, మేం మాత్రమే ఉండాలి, దానికి మాకు దారి ఉంది, ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తాం అంటే కుదరదు. ఎందుకంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఈరోజు జాతీయ పార్టీలుగా మారడానికి ఇట్లాంటి కవ్వింపు చర్యలే కారణం. జాతీయ స్థాయిలో విస్తరించడానికి ఈరోజు బీఆర్ఎస్ అయినా ఆప్ అయినా అక్కడ దీదీ అయినా వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు? ప్రాంతీయ పార్టీలు ఏ రోజు కూడా జాతీయ ప్రభుత్వం వైపు చూడలే, ప్రాంతానికే కట్టుబడి ఉండి ప్రాంతంలో పటిష్టంగా పనిచేసిండ్రు గతంలో. ఈ పరంపర, ఈ ఒరవడి ఇప్పుడే మొదలైంది, అంతకుముందు కలగురగంప జమ అవుతుండే వచ్చిన సీట్లతోని. ఇప్పుడు ఏకంగా ఒక్కరే పనిచేస్తే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో విస్తరించాలని ఒక్కొక్కరు. ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, ఆప్ కావచ్చు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీటి కారణం ఎవరు? వీళ్ళ కవ్వింపు చర్యలు. భవిష్యత్తులో ఇట్లాంటి ఉండవని, తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి మేరకు మేం చేపట్టే కార్యక్రమాలకు మేం తీసుకునే చొరవకు పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని, గవర్నర్ గారు కూడా సహకరిస్తారని మేము అభిలషిస్తున్నాం. ఈరోజు అంటున్నారు మెట్టు దిగిండ్రు మెట్టు దిగిందని, మెట్టు దిగినా గట్టెక్కినా తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యం. రైట్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను యాక్చువల్గా నేను ప్రోటోకాల్ గురించి అడిగిన ప్రశ్న, దానికి సంబంధించి మీరు ఇండైరెక్ట్గా అయితే ఒక లీక్ అయితే ఇచ్చిండ్రు, గిల్లితే ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ ఒక మెట్టు దిగిన తర్వాత కూడా మేము స్నేహ హస్తాన్ని కోరుకుంటున్నాం, లేదు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళీ రియాక్షన్ ఉంటుందని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా చెప్తున్న మాట అంతేనా? తప్పకుండా నేను ఏమంటున్నాండి, కాదండి. ఇప్పుడు మీరు న్యూస్ ప్రెజెంటర్, మిమ్మల్ని సమన్వయపరిచే వ్యక్తిని నేను ధిక్కరిస్తే నేను మీతో కొనసాగలేను కదా, అది జరగకూడదు కదా. నియమాలను పాటించాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. మన వేదిక మనం మాట్లాడే చర్చ ప్రజలకు చేరాలి, ఆ దిశగా మన అందరం మాట్లాడాలి, మీరు సమన్వయపరచాలి, అది కదా జరగాల్సింది. ఇక్కడ ప్రగతి భవన్ అయినా లేకపోతే గవర్నర్ బంగ్లా అయినా ఎవరైనా అందరు కలిసి కూడా ప్రజల కోసం పనిచేయాలి అంటున్నాం మేము, అది మేము కోరుకునేది అంటున్నాం. దీంట్లో మా తప్పేముంది?
రాజకీయం వద్దు అంటున్నాం. మేము రాజకీయం చేస్తామంటే రాజకీయ పార్టీలు రాజకీయమే చేయడానికి మా సార్ ఎప్పుడో చెప్పింది, మీరు చేయండి మేము చేస్తాం, మేము చేస్తాం మీరు చేస్తా అంటే చేయండి చేస్తాం. దిలీప్ కుమార్ గారు ఎవరు ఎంత బలం ఉందనే తెలుస్తాం. రైట్, ఈ రాజకీయాల అంశం నిజానికి చాలా రోజుల నుంచి ప్రస్తావనలోకి వస్తోంది. రాజ్భవన్ లో రాజకీయాలు నడుస్తున్నాయి, అక్కడ దర్బార్లు పెట్టాల్సిన అవసరం ఏంటి, గవర్నర్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకు గవర్నర్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి, ప్రభుత్వం రాజకీయాలు చేయాలి, ప్రభుత్వం పాలించాలి, వై గవర్నర్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ దీస్ పాలిటిక్స్? ఒక సింపుల్ లాజిక్ అండి, మిత్రుడు శ్రీనివాస్ చాలా చక్కగా చెప్పాడు. కానీ ముందుకు ఇచ్చింది స్టేట్ గవర్నమెంటే, ఆమె కాదు. ఆమె ఒక గవర్నర్ ఉన్నప్పుడు కన్వెన్షన్ ప్రకారం ముఖ్యమంత్రి నెలకు రెండు నెలలకు ఒకసారి పోయి ఈ పథకాలు, లాస్ట్ టైం మీరు వచ్చి బడ్జెట్ ప్రసంగం చేసిపోయారు, దీనికి ఇంత ఇచ్చాం దీనికి ఇంత ఇచ్చాం, కొత్త ప్రయోగాలు ఇట్లా చేసాం, ప్రజా ఆదరణ ఇట్లా వచ్చింది, లేదా డబ్బులు సరిపోలేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎగ్గొట్టింది, దానివల్ల కొంత డైవర్ట్ చేసాం ఫండ్స్, ఈ విధంగా టైం టు టైం ఆమెకు బ్రీఫింగ్ ఇవ్వాల్సినటువంటి కన్వెన్షన్ ఉంది. ఇట్స్ నాట్ కంపల్సరీ బట్ ఇట్స్ అ కన్వెన్షన్. అట్లే రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ తీసుకుని అడపాదలకు రెండు నెలలకు మూడు నెలలకు ప్రధానమంత్రి పోయి తన ప్రభుత్వం చేసినటువంటి విషయాలను కూడా నివేదిస్తుంటాడు. దానివల్ల కొంత వచ్చే ఇది లేదు, ఆమె కరెక్షన్ ఆర్డర్స్ ఇవ్వదు, లేకపోతే మీకు అట్లా కాదు ఇట్లా చేయండి అని డైరెక్షన్స్ ఇవ్వదు, ఫైల్ ఉండదు, పాడదు. ఈ కన్వెన్షన్ బ్రేక్ చేసింది మీరు, ముందుకు ఇచ్చింది మీరే. గిచ్చి మీరు దొంగనే గిచ్చి ఇది చోరు చోరు అని అరిచినట్టుగా ఉంది వారం ఇది. అయితే నేనేమంటున్నానంటే ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నిజంగానే డెమోక్రటిక్ వాల్యూస్ చాలా చక్కగా వీళ్ళు పాటించి అన్ని ఇది ఎంత ఆయన పాపం ఫస్ట్ రాజకీయ పార్టీని ప్రకటించుకున్నా ఈ ఒక విషయం అండి, ఈయన ఇతర బీఫారాలతో గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ టీడీపీ టీడీపీ బీఎస్పీ బీఎస్పీ అంటే శ్రీనివాస యాదవ్ టీడీపీ నుంచి వస్తాడు, మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం గవర్నర్తో చేయించాలి. ఇది ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్? షీ కుడ్ హావ్ ప్రొటెక్టెడ్ ప్రొటెస్టెడ్ ఎట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. హౌ కెన్ యూ టేక్ అన్లెస్ యూ డిక్లేర్ ఇట్స్ ఎ కోయలేషన్ గవర్నమెంట్, ఇది నా గవర్నమెంట్ అని ఎట్లా అంటావు అని అడగచ్చా? అదే పద్ధతిలో సబితా ఇందిరా రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిస్తే మీరు తీసుకొచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకరించి మీ గవర్నమెంట్ లో చేయించుకుంటే షీ లాస్ట్ యూ వెదర్ ఇట్ ఇస్ కోయలేషన్ గవర్నమెంట్ ఆర్ యువర్ గవర్నమెంట్, యూ హావ్ బీన్ క్లెయిమింగ్ దట్ ఇస్ యువర్ గవర్నమెంట్, దట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. దిస్ ఈజ్ నెవర్ క్వశ్చన్డ్ యూ. ఈ పద్ధతిలో మీరు సిస్టమేటిక్ గా ఏది కాంగ్రెస్ లో 11 మంది తీసుకుని కాంగ్రెస్ పార్టీ లేదని ప్రకటించవచ్చు, టీడీపీ నుంచి ముగ్గురులో ఇంత అప్పట్లో 15 మంది 13 మంది మొత్తాన్ని తీసుకొని అది అయిపోయిందని మీరు చెప్పచ్చు, ఆ పార్టీ లేదని మీరు రద్దు చేయని చెప్పచ్చు. ఎంత ప్రజాస్వామిక విలువలు కాపాడుతున్నారా మీరు? ఎవరికంటే నీతులు చెప్తున్నారు మీరు? ఈ నీతులని చెప్పిన తర్వాత మీరు మొత్తం ప్రతిపక్షాలని లేకుండా ఎవడు మా పార్టీకి వస్తే వాడికే డెవలప్మెంట్ ఫండ్ తప్ప మేము జనరల్ గా డెవలప్మెంట్ చేయము, ఇట్స్ నాట్ ఎ సస్టైన్డ్ అండ్ యూనిఫామ్ డెవలప్మెంట్ అని చెప్పినాక అందరు ప్రజలు సైలెంట్ కూర్చోవాలి, అట్లాగే గవర్నర్ కూడా సైలెంట్ కూర్చోవాలి. షీ నాట్ క్వశ్చనింగ్ యూ. ఆమె పెట్టిన ప్రజా దర్బార్ లో నువ్వు అందుబాటులో లేవు, అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరన్నారంటే ఈయనే. ఈయన ఎమ్మెల్యేలు దొరకడు, ఎంపీలు దొరకడు, సొంత పార్టీ మంత్రి నాయన్ నరసిరెడ్డి లాస్ట్ టైం ఆయన బతికున్నప్పుడు 24 అవర్స్ వెయిట్ చేసి బయటికి పోతుంటే విలేకరులు ప్రశ్నించాడు, అయ్యా ఏమైంది దొరికాడా మీ ముఖ్యమంత్రి అంటే రే ప్రమాణాడు అన్నాడు. ఆ విధమైనటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నటువంటి ఈ పార్టీ దేశవ్యాప్తంగా ఏ విలువలు పాటించాలో, ఏ రాజకీయాలు పాటించాలో, ఏది మంచో ఏదో చెడో మనకు నీతులు చెప్తే మనం విని తరించాలి. అది ఇది చాలా ఆశ్చర్యం. శ్రీనివాస్ గారు వింటున్నా అసలు రిప్లై రిప్లై నేనేమంటున్నా మీ వాయిస్ రావట్లేదు శ్రీనివాస్ గారు, వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు వస్తుందా? యా క్లియర్ ప్లీజ్. ఇప్పుడు మమ్మల్ని చూసి మిమ్మల్ని నేర్చుకోమనట్లేదు, నేను భాజపాను మేము నేర్చుకోమనటం లేదు. భాజపా చేసే కార్యక్రమాలు వల్ల మేము ఒక్కరమే బాధితులం కాదు, దేశవ్యాప్తంగా భాజపా ఇతర ప్రభుత్వాలు అందరు బాధితులే. సరే మేము తప్పు చేసినాం, మీరు చేసిన ఒప్పు గురించి మాట్లాడతారా? 9 రాష్ట్ర ప్రభుత్వాలను కదా కూల్చివేసింది, రాజ్యసభ సభ్యులను కదా మీరు కలుపుకున్నారు, మూడు పార్టీలు మీరు ఖతం చేశారు కదా, టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులను కదా మీరు తీసుకుంది. అసలు మీకు నాయకులే లేరు బీజేపీకి, బీజేపీ సిద్ధాంతం సైద్ధాంతిక పరమైనటువంటి నాయకులు లేరని, నాయకుల దిగుమతి కొరకు ఒక శాఖనే ఏర్పాటు చేసి
దానికి ఒక ఒక కన్వీనర్ ని ఏర్పాటు చేసి మీకు ఉద్యమగానంలో ఏ పార్టీలు లేరప్పుడు పదికి పదే గెలిచిర్రు రాజశేఖర రెడ్డి అన్నాడు పట్టుమని పది మంది గెలవలే మీదో తెలంగాణ పార్టీకి మీకు తెలంగాణ వాదం ఉందా నేను ఆయన వెంబడినప్పుడే అన్నాడు ఎక్కడ మొహం పెట్టుకుంటామని పది నుంచి ఈ రోజు 105 ఎట్లు వచ్చిర్రు ఏ పార్టీ లీడర్లు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ టీడీపీ మీకున్నారా ఆయన లీడర్లు మీకు వలస పక్షులు సార్ నేను అనేది మీరు మీతో పూర్తిగా ఏకీభవిస్తాను తేరాస అనేటువంటిది ఉద్యమం నుంచి మీరు కూడా అప్పుడు అల్లనే ఉన్నారు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు పెద్ద సార్తో ఉన్నారు మీరే ముందు చాలా ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి అది కాదని లేని నిజం మీరు ఉన్నారు అప్పుడు మరి అప్పుడు వచ్చిన వాళ్ళందరూ తార్ప్ అంతా నమ్మి వచ్చి కొత్తోళ్ళు ఎంతో మంది లీడర్లు అయింది ఈరోజు బీజేపీ సిద్ధాంతం ప్రకారం బీజేపీలోకి వెళ్ళి ఇతర పార్టీల నుంచి బీజేపీ వాళ్ళు నమ్మడం కూడా నమ్మడం లేదు కదా సార్ ఆ బీజేపీ ఎవరిని నమ్ముతలేదు మీరు అర్థించుకుంటలేరు ఇంకా పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులను నమ్ముతలేదు కోవర్ట్లుగా భావిస్తుంది అధికారం ఇస్తలేదు మాటలు రాని వాళ్ళని అధ్యక్షులను చేస్తుంది మీలాగా మాటలు నిజం మాట్లాడేట వాళ్ళకు కనీసం మీ పెద్ద మనిషి టీవీకి పరిమితమైంది భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇబ్బంది అది భారతీయ జనతా పార్టీకి అయితే ఫస్ట్ దేశవ్యాప్తంగా జనాలు లేరు వాళ్ళు నిజంగా అధికారంలోకి రావాలంటే అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తీసేసి ఇంకో 40 సంవత్సరాలు పడుతుందని కూల కొట్టేస్తుండ్రు వాళ్ళు ధర్మం వాళ్ళ పక్షాన మీరు ధర్మం మాకు నీతి చెప్తారా సార్ ఇది న్యాయమేనా మీకు అనిపిస్తుందా భారతీయ జనతా పార్టీ పక్షాన మీరు ఒకళ్ళతో అయితే పుచ్చుకోవాల్సింది అందులో ఉండరు కాబట్టి వాళ్ళు అధర్మం చేస్తుండ్రు వాళ్ళు చేసేది ధర్మం అని చెప్తుండ్రు ఇది నిజమే మీరు మాట్లాడిన మాట నేను ఒప్పుకుంటా కాంగ్రెస్ నుంచి వస్తే మంత్రి పదవి ఇచ్చింది వాస్తవమే నేను నేను అనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జరిగిన చరిత్రను ఎవరు మారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది సరే మీరు అన్నట్టు అన్ని పార్టీల నుంచి టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది శ్రీకాంత్ గారు మీరు కూడా వినాలి మీరు ప్రజలు అందరు వినాలి సార్ కూడా తెలుసు ఇది ఎందుకు జరిగిందో సార్ మనసులో మాట నేను బయటికి చెప్తున్నాను దిలీప్ గారు మనసులో మాట రాజకీయ స్థిరత్వం ఇక్కడ రాజకీయ స్థిరత్వం కోసం పుట్టలు జరగకూడదు అనేటువంటి రాజకీయ సుస్థిరత కోసం జరిగినటువంటి పరిణామ ప్రక్రియ ఇది చాలా మంది దీన్ని తప్పుగా భావించిరు అసలు ఇదే జరగకపోతే ఈ రాష్ట్ర పురోభివృద్ధి జరిగేది కాదు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసమే పంచాయతీ జరిగేది ఇక అభివృద్ధి కోసం మాటలే ఉండేవి కాదు ఈ రెండు దఫాలుగా రాజకీయ సుస్థిరత రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం కోసం జరిగినటువంటి రాజకీయ ఏకీకృత ఇక్కడ నాయకులకు కొలవలేదు సంఖ్యాబలం ఉంది అయినా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ప్రోత్సహించింది వాస్తవమే మంత్రులుగా తీసుకుంది వాస్తవమే ఇవన్నీ నిజమే ఇది రాష్ట్ర తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాజకీయ సుస్థిరత కోసం తెలంగాణ రాజ్యంలో అభివృద్ధి వైపు ముందుకెళ్లాలని ఈ పంచాయతీలు ఉండొద్దని ఇది నిజం మరి భారతీయ జనతా పార్టీ ఎందుకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టింది కారణం ఎందుకు పడగొడుతున్న వాళ్ళు కూడా నేరుగా రాలేరు ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎలక్టెడ్ పీపుల్ని తీసేసుకుంటుండ్రు వాళ్ళు కూడా ఇది కూడా నిజం ఇది మీరు కూడా ఒప్పుకోవాలి